हेलो एव्रीवन ना पेर रंजिता वेलकम टू माय चैनल नेन चाला सुलभंगा क्रोशे तो बेबी हैट एला अल्लुकोवालो नेन मीकु इवाल नेर्पिस्तुन्नानु इदि चाला सुलभंडी मीरु इप्पुडे क्रोशे नेर्चुकुंटुन्ना कूडा चाला सुलभंगा ई विधंगा चिन्न पिल्ललकि मीरे इंट्लो क्रोशे टोपी अल्लेसुकोवच्चु अन्नमाट इवाल नेन चूपिंचे सैज वच्चि 3 नेलल पिल्लल वरकु मीरु इदि एंत पेद्दगा अन्ना पेद्दवाळ्ळकन्ना मीरु अल्लुकोवच्चु ओकसारि मीकु अल्लडं नेर्चुकुन्नारंटे ముందుకెళ్ళే ముందు నేను ఇక్కడ ఇవాళ అల్లే క్రోషే టోపీకి ప్యాటర్న్ పెడుతున్నాను ఇది మీరు పాజ్ చేసుకొని స్క్రీన్ షాట్ కానీ లేకపోతే ఫోటో కానీ తీసుకోండి నేను ఇవాళ ఈ ప్రాజెక్ట్ కోసం నేను ఈ బర్నాట్ కంపెనీ యాన్ వాడుతున్నాను అన్నమాట ఇది 100% యాక్రిలిక్ మీరు ఎలాంటిదన్నా టోపీ వాడుకోవచ్చు వుల్ వాడుకోవచ్చు దానికి ప్రకారమైన నీడిల్ సైజ్ మీరు తీసుకోవాల్సి వస్తుంది నేను ఇవాల మీకు చూపించినట్టు ఈ 100% యాక్రిలిక్ ఈ లావ్ వుల్ వాడుతున్నాను దాంతో పాటు ఈ 5mm క్రోషే హుక్ వాడుతున్నాను అన్నమాట ఇవాల నేను మీకు మ్యాజిక్ రింగ్ ఎలా వేసుకోవాలో నేర్పిస్తున్నాను ఇప్పుడు చూశారు కదా ఒక రెండు వేళ్ళ మీద మళ్ళీ చూపిస్తాను చూడండి రెండు వేళ్ళు పెట్టుకొని దానికి దాని చుట్టూ వుల్ ఈ విధంగా రెండు సార్లు చుట్టుకుంటున్నాను అన్నమాట ఫస్ట్ దాని కింద నుంచి నీడిల్ తీసుకుని పై దాన్ని పట్టుకొని ఈ విధంగా తీసుకుంటున్నాను ఇది మ్యాజిక్ రింగ్ అంటారన్నమాట సో మీరు ఎప్పుడైనా ప్యాటర్న్స్ లో మ్యాజిక్ రింగ్ అని చదివితే ఇది మనం ఈ విధంగా వేసుకోవాలి దీని తర్వాత నేను రెండు చైన్లు వేసుకుంటున్నాను చైన్ ఎలా వేసుకోవాలి సింగిల్ క్రోషే ఎలా చేయాలి డబుల్ క్రోషే ఎలా చేయాలి ఈ బేసిక్ వీడియోస్ అన్ని నేను ఆల్్రెడీ నా వీడియో నా ఛానల్ లో పెట్టాను సో మీకు డౌట్ ఉంటే నేను అవి కింద లింక్ చేస్తాను పైన కూడా మీకు లింక్ పెడతాను మీరు తప్పకుండా ఫస్ట్ అవి ఫాలో అయ్యి తర్వాత ఈ వీడియో చూడండి ఎందుకంటే నేను ఇందులో మళ్ళీ డీటెయిల్డ్ గా చూపించట్లేదు ఇప్పుడు మనం మ్యాజిక్ రింగ్ వేసుకొని 2 చైన్స్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఫస్ట్ రో వచ్చేసి నేను ఈ మ్యాజిక్ రింగ్ లోపలికి 10 టైమ్స్ డబుల్ క్రోషే వేసుకుంటున్నాను అంటే 10 డబుల్ క్రోషేలు వేసుకుంటున్నాను నేను ఇంత ముందు చెప్పినట్టు డబుల్ క్రోషే అని మనం డిసి అని రాసుకుంటాం అన్నమాట సో ఈ మ్యాజిక్ రింగ్ లోపలికి 10 డబుల్ క్రోషే వేసుకుంటున్నాను 10 డబుల్ క్రోషే వేసేసుకున్న తర్వాత మనం ఫస్ట్ వేసుకున్న చైన్ 2 ఏదైతే స్టిచ్ ఉందో అక్కడ మనం స్లిప్ స్టిచ్ వేసేసుకుంటున్నాను ఈ టోపీ అల్లుకోవడం కోసం మీకు ఏం స్పెషల్ క్రోషే స్టిచెస్ అన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ స్లిప్ స్టిచ్ ఎలా వేసుకోవాలి మ్యాజిక్ రింగ్ ఎలా చేసుకోవాలి డబుల్ క్రోషే ఎలా వేసుకోవాలో మీకు అనుకొచ్చినట్టయితే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మీరు ఈ విధంగా క్రోషేతో టోపీ అల్లేసుకోవచ్చు ఈ మ్యాజిక్ రింగ్తో స్టార్ట్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎప్పుడు ఏ సర్క్యులర్ ప్రాజెక్ట్ చేసినా ఈ విధంగా మ్యాజిక్ రింగ్తో స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు చూసారు కదా నేను దగ్గరికి లాగితే ఎక్కడ కూడా మనకి హోల్ కానీ గ్యాప్ కానీ లేకుండా ఫినిష్ అయిపోతుంది సో మీరు ఎప్పుడు కోస్టర్స్ అల్లుకున్నా టోపీలు అల్లుకున్నా ఈ విధంగా మ్యాజిక్ రింగ్తో స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు మన ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయిందండి నేను 10 డబుల్ క్రోషెస్ వేసేసుకున్నాను దాని తర్వాత సెకండ్ రో స్టార్ట్ చేయబోతున్నాను సెకండ్ రో స్టార్ట్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే 2 చైన్స్ వేసుకుంటున్నాను ఫస్ట్ దాని తర్వాత ప్రతి స్టిచ్లోకి నేను 2 డబుల్ క్రోషే వేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ప్రతి స్టిచ్లోకి 2 డబుల్ క్రోషే వేసుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు చూడండి ఈ స్టిచ్లో నేను ఒక డబుల్ క్రోషే వేశాను కదా మళ్ళీ అదే స్టిచ్లో నీడిల్ ఇన్సర్ట్ చేసుకొని ఇంకొక డబుల్ క్రోషే వేసుకుంటున్నాను సో ఈ విధంగా కంప్లీట్ రో మొత్తం ప్రతి స్టిచ్లోకి రెండు రెండు డబుల్ క్రోషేలు వేసుకుంటున్నాను అన్నమాట ఈ టోపీ అల్లుకోవడానికి మీకు ఏం స్పెషల్ స్కిల్స్ ఏం అవసరం లేదండి జస్ట్ మీకు స్లిప్ స్టిచ్ వేసుకోవడం డబుల్ క్రోషే అల్లుకోవడం మ్యాజిక్ రింగ్ వేసుకోవడం వస్తే చాలండి మీరు చాలా అందంగా సులభంగా ఒక అరగంటలో మీరు ఒక టోపీ అల్లేసుకోవచ్చు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ టోపీ నేను న్యూ బార్న్ లేదా 3 నెలల పిల్లల వరకు ఈ టోపీ వాడుకోవచ్చు మీకు కావాలంటే మీరు సైజ్ పెంచుకొని ఇంకా పెద్ద పిల్లలకు కూడా మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ సైజ్ పెద్ద చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు చూశారు కదా నేను సెకండ్ రో కూడా అల్లేసుకున్నాను ప్రతి స్టిచ్లోకి నేను రెండు రెండు డబుల్ క్రోషెస్ వేసుకున్నాను మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా మీరు కౌంట్ చేసుకొని ఒకసారి పెట్టేసుకోండి అన్నమాట సో నేను మళ్ళీ స్లిప్ స్టిచ్ వేసుకుని జాయిన్ చేసుకున్నాను ఇప్పుడు రో 3 స్టార్ట్ చేస్తున్నాను
ఇప్పుడు రో 3లో ఏంటి అంటే ఫస్ట్ స్టిచ్లోకి నేను 2 డబుల్ క్రోషే వేసుకుంటున్నాను, దాని తర్వాత స్టిచ్లోకి సింగిల్ అంటే ఒక్క డబుల్ క్రోషే వేసుకుంటున్నాను, మళ్ళీ దాని నెక్స్ట్ స్టిచ్లో వచ్చేసరికి 2 డబుల్ క్రోషే వేసుకుంటున్నాను అన్నమాట. ఇది మీకు చెప్పేటప్పుడు చాలా కొంచెం చెప్పడం కష్టం అండి, కానీ మీరు చూసినట్లయితే ఇప్పుడు చూసారు కదా దీంట్లో సింగిల్ వేసుకున్నాను కదా, ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో 2 వేసుకుంటున్నాను చూడండి, సేమ్ స్టిచ్లో 2 డబుల్ క్రోషేలు అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఒకటే వేసుకుంటున్నాను. దీన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవడం అంటాం, అంటే మనం స్లోగా సర్కిల్ని పెద్ద చేసుకుంటూ పెంచుకోవడం అన్నమాట. చూడండి మళ్ళీ 2 వేసుకున్నాను. సో మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా ఒకసారి మీరు ఇలా తెరిచి చూసుకుంటూ ఉండండి, ఒక స్టిచ్లో ఒకటి తర్వాత 2 స్టిచ్లో 2 డబుల్ క్రోషేలు వేసుకోవాలి. చూడండి ఈ విధంగా నేను రో మొత్తం ఒక దాంట్లో ఒకటి ఒక దాని పక్క దాంట్లో 2 వేసుకొని కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టార్టింగ్ మనం చైన్ 2 చేసుకున్నాం కదా, అక్కడికి నేను ఈ విధంగా స్లిప్ స్టిచ్ చేసేసి కంప్లీట్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా ఈ విధంగా మనకి థర్డ్ రో కూడా కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ రోకి వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే 2 చైన్స్ వేసుకుంటున్నాను. ఫస్ట్ స్టిచ్లో 2 డబుల్ క్రోషేలు వేసుకుంటున్నానండి, దాని తర్వాత స్టిచ్లో ఒక డబుల్ క్రోషే వేసుకుంటున్నాను, దాని పక్కన స్టిచ్లో కూడా ఒకటి డబుల్ క్రోషే వేసుకుంటున్నాను, ఆ తర్వాత దాంట్లో 2 డబుల్ క్రోషేలు వేసుకుంటున్నాను అన్నమాట. సో మన ప్యాటర్న్ ఎలా వస్తుందంటే 2 డబుల్ క్రోషేలు 1 అండ్ దాని తర్వాత మళ్ళీ 2 డబుల్ క్రోషేలు. సో ఒక డబుల్ ఒక స్టిచ్లోకి 2 డబుల్ క్రోషేలు వేసుకోవాలి, దాని తర్వాత నెక్స్ట్ 2 స్టిచ్ల్లో సింగిల్ సింగిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి, 2 మధ్యలో ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క డబుల్ క్రోషే వేసుకుంటున్నాను, దాని తర్వాత ఒక్క స్టిచ్లో 2 డబుల్ క్రోషేలు వేసుకుంటున్నాను. ఇది చెప్పడం కొంచెం కష్టం, కానీ మీరు ప్యాటర్న్ చదవండి మీకు ఈజీగా అర్థమవుతుంది. సో 1 1 2 అన్నమాట ఇది మన ప్యాటర్న్. ఒక స్టిచ్లోకి ఒక డబుల్ క్రోషే, ఆ పక్క స్టిచ్లో కూడా ఒక డబుల్ క్రోషే, ఆ తర్వాత దాంట్లోకి వచ్చేసి 2 డబుల్ క్రోషేలు. ఈ విధంగా నేను ఈ రో మొత్తం కంప్లీట్ చేసుకుంటున్నాను. 3 నెలల పిల్లల కోసం అల్లుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడి వరకే ఇంక్రీజ్ చేసుకుంటున్నానండి. మీరు ఇంకా హ్యాట్ పెద్ద చేసుకోవాలి అంటే దీని తర్వాత కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రతి డబుల్ క్రోషే మధ్యలో 2 స్టిచ్లకి ఒక్కొక్కటి వేసుకున్నాం కదా, నెక్స్ట్ రోలో మీరు మధ్యలో 3 గ్యాప్ పెట్టుకొని 2 2 అల్లుకోవాలన్నమాట. సో ఈ విధంగా మీరు స్లోగా ఇంక్రీజ్ చేసుకుని మీకు కావాల్సిన హైట్ వరకు అల్లుకోండి. నేను మాత్రం ఇక్కడి దాకా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను చిన్న పాపకు అల్లుకుంటున్నాను కాబట్టి. సో ఈ విధంగా నేను ఈ రో మొత్తం కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం నెక్స్ట్ రోలోకి వస్తున్నాము. నెక్స్ట్ రోలో నేను చైన్ 2 వేసుకొని ప్రతి స్టిచ్లోకి ఒక్కొక్క డబుల్ క్రోషే వేసుకుంటున్నాను అన్నమాట. ఇంక ఇక్కడ నుంచి సింపుల్ అండి. చూసారు కదా ఈ రోలో ప్రతి స్టిచ్లోకి ఒక్కొక్క డబుల్ క్రోషే వేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది రో 5 కదండి, రో 5 6 7 8 నేను ఇదే విధంగా ఫస్ట్ 2 చైన్స్ వేసుకొని దాని తర్వాత ప్రతి స్టిచ్లోకి ఒక డబుల్ క్రోషే అల్లేసుకుంటానన్నమాట. సో ఇప్పుడు ఈ 5th రో కదా, ఈ 5th రో నుంచి నేను 8 రోస్ అల్లుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేది కూడా చలికాలం కదండి, సో మనం ఈజీగా ఇంట్లోనే చిన్నపిల్లలకు కానీ పుట్టిన పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కూడా ఇదే ప్యాటర్న్ ఉపయోగించుకొని మనం వాళ్ళకి ఇంట్లోనే చాలా సులభంగా ఒక అరగంటలో ఒక టోపీ అల్లేసుకోవచ్చు అన్నమాట. సో ప్యాటర్న్ ఏ వయసు వాళ్ళకైనా ఒకటే ప్యాటర్న్ అండి, జస్ట్ మీరు సైజ్ పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేయాలి. పెంచుకోవాలి అంటే మీరు నంబర్ ఆఫ్ రోజు పెంచుకోవాలంటే అల్లుకునే రోజు ఎక్కువ చేసుకోవడం, ఒకవేళ సైజ్ తగ్గించుకోవాలి అంటే మాత్రం నంబర్ ఆఫ్ రోజు తగ్గించుకోవడం అన్నమాట. సో చాలా సులభంగా
మీరు ఇంట్లోనే టోపీ అల్లేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్టు 5, 6, 7, 8 రో వరకు నేను ఈ విధంగా ప్రతి స్టిచ్లోకి ఒక్కొక్క డబుల్ క్రోషే వేసుకుని లాస్ట్లో స్లిప్ స్టిచ్ చేసేసుకొని ఇలా క్లోజ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం అల్లుకున్న టోపీ మొత్తం నేను తిరగదీపించుకుంటున్నాను. చూడండి, మనం ఫస్ట్ మ్యాజిక్ సర్కిల్తో స్టార్ట్ చేసాము. మ్యాజిక్ సర్కిల్తో స్టార్ట్ చేసిన తర్వాత 8 రోస్ మనం అల్లుకున్నాం అన్నమాట. నేను అనుకున్న సైజ్కి 8 రోస్ సరిపోతాయని నేను అనుకుంటున్నాను. మీకు కావాలంటే 1 రోస్ మీరు పెంచుకోవచ్చు అనమాట. చూడండి, 8 రోస్ డబుల్ క్రోషే చేసుకున్నాను నేను. దీని తర్వాత నేను ఏం చేస్తున్నానంటే, ఇదిగోండి ఒక రెడీమేడ్ టోపీ ఉంది నా దగ్గర పుట్టిన పిల్లల కోసం అని చెప్పి. సో ఆ టోపీని నేను అంచనా కోసం సైజుకి పెట్టుకుంటున్నాను. మనం అల్లుకున్న టోపీ కరెక్ట్గా ఆల్మోస్ట్ అదే సైజుకి వచ్చేసింది. సో నేను ఇంకా పెంచను, నేను ఇక్కడితో నా రోజ్ పెంచుకోవడం ఆపేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు ఒక కొత్త స్టిచ్ నేర్పిస్తున్నాను. దీని పేరు వచ్చేసి ఫ్రంట్ పోస్ట్ డబుల్ క్రోషే అన్నమాట. ఫ్రంట్ పోస్ట్ డబుల్ క్రోషే, దీన్ని మన ప్యాటర్న్స్లో FPDC అని రాస్తారనమాట. సో డిసి అంటే డబుల్ క్రోషే కదా, మనం ఇంతకుముందు నేర్చుకున్నట్టు ఇప్పుడు దాకా మనం అల్లుకున్నది డబుల్ క్రోషే. సో దీంట్లోనే కొంచెం డిఫరెన్స్ అనమాట. సేమ్ డబుల్ క్రోషే అల్లుకున్నట్టే కానీ కొంచెం డిఫరెన్స్ అనమాట. సో మనం ప్రతి ప్రాజెక్ట్లో ఒక్కొక్క చిన్న వేరియేషన్ ఉన్న స్టిచ్ మనం కనుక నేర్చుకున్నామంటే మనకు కూడా సులభంగా ఉంటుంది. సో అందుకని ఇప్పుడు దాకా మనం ఓన్లీ బేసిక్ స్టిచ్చెస్ అల్లుకున్నాం కదా. సో ఇవాళ నేను ఆ బేసిక్ స్టిచ్ ఏదైతే ఉందో డబుల్ క్రోషే, దాంట్లోనే ఒక వేరియంట్ చూపిస్తున్నాను. చూడండి, మనం రో 8లో అల్లుకున్న డబుల్ క్రోషే ఇదన్నమాట. మామూలుగా మీరు నీడిల్ని ఈ స్టిచ్లోకి ఇన్సర్ట్ చేస్తారు, కానీ ఈ ఫ్రంట్ పోస్ట్ డబుల్ క్రోషేలో ఈ పోస్ట్ అంటే ముందు రోలో అల్లుకున్న డబుల్ క్రోషే ఏదైతే ఉందో దాంట్లోకి మనం నీడిల్ ఇన్సర్ట్ చేసుకుంటామన్నమాట. సో దీన్ని ఫ్రంట్ పోస్ట్ డబుల్ క్రోషే అంటారు. ఇందులోకి ఇన్సర్ట్ చేసుకోకూడదండి. ఈ పోస్ట్, ఈ పొడుగ్గా ఏదైతే అల్లిక మనకి ముందు రో నుంచి వచ్చిందో దాంట్లోకి మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. మిగతా అంతా సేమ్ డబుల్ క్రోషేలాగే. సో రో 9 స్టార్ట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మీరు కావాలంటే మీరు ఎంతవరకు కావాలో అంతవరకు పెంచుకుని దాని తర్వాత ఈ రో స్టార్ట్ చేయండి. ఫస్ట్ 2 చైన్స్ వేసుకుంటున్నాను. మామూలుగా అయితే మనం డబుల్ క్రోషే ఈ విధంగా వేసుకుంటాం, కానీ ఇప్పుడు ఇలా వేసుకోవట్లేదు, కొంచెం డిఫరెన్స్తో వేసుకుంటున్నాం అన్నమాట. అది ఎలా అంటే చూడండి, ఫస్ట్ నేను జస్ట్ ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. దాని తర్వాత నీడిల్ని ముందు రోలో అల్లుకున్న ఈ డబుల్ క్రోషే పోస్ట్ ఏదైతే ఉందో దాంట్లోకి ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. మిగతా అంతా సేమ్ చూడండి, ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మన నీడిల్ మీద 3 ఉన్నాయి. ఫస్ట్ 2 ఇంచులు లాగేసుకుని తర్వాత మళ్ళీ 2 ఇంచులు లాగేసుకోండి. సో ఇది ఒక ఫ్రంట్ పోస్ట్ డబుల్ క్రోషే మళ్ళీ చేస్తున్నాను. చూడండి, యాన్ ఓవర్, నీడిల్ని ఆ పోస్ట్లోకి ఇన్సర్ట్ చేసుకొని లాక్కొని ఫస్ట్ 2 ఇంచులు లాగేసుకోండి. దాని తర్వాత మళ్ళీ 2 ఇంచులు సేమ్ డబుల్ క్రోషే లాగానే అండి, కాకపోతే నీడిల్ ఇన్సర్ట్ చేసే ప్లేస్ మాత్రం డిఫరెంట్ అన్నమాట. సో నేను ఇదే విధంగా రో 9 మొత్తం కంప్లీట్ చేసేసుకుంటున్నాను. చాలా చిన్న వేరియేషన్ అండి, చాలా చిన్న తేడా ఈ కుట్టుకి డబుల్ క్రోషేకి. జస్ట్ నీడిల్ ఇన్సర్ట్ చేసే పొజిషన్ మాత్రం తేడా, కానీ దానివల్ల మనకి ఫినిష్డ్ ప్రోడక్ట్లో కొంచెం లుక్ మారుతుందన్నమాట. మనం అంచున ఈ స్టిచ్ వేసుకుంటున్నాం కాబట్టి పిల్లలు వేసుకున్నప్పుడు వాళ్ళకి క్యాప్ కూడా కొంచెం టైట్గా కూర్చుంటుంది, ప్లస్ అక్కడ కొంచెం వెచ్చగా అనిపిస్తుంది అన్నమాట. సో నేను అందుకని జస్ట్, మనం కూడా ఒక కొత్త స్టిచ్ నేర్చుకున్నట్టు ఉంటుంది కాబట్టి లాస్ట్ 2 రోజుల్లో మాత్రం ఈ విధంగా ఫ్రంట్ పోస్ట్ డబుల్ క్రోషే అల్లుకుంటున్నాం అన్నమాట. అంత సేమ్ అండి, చూసారు కదా.
మనం ఇప్పుడు దాకా అల్లుకున్న డబుల్ క్రోషేకి దీనికి కొంచెం డిఫరెన్స్ వచ్చింది చూసారా. పైకి కొంచెం మనకి ఉబ్బుగా ఒక లేయర్ వచ్చింది. ఇంకొక రో కూడా అల్లుకున్న తర్వాత మీకు క్లియర్గా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు దాకా అల్లుకున్నప్పుడు మళ్ళీ రో 10 కూడా నేను ఇదే విధంగా ఫ్రంట్ పోస్ట్ డబుల్ క్రోషే స్టార్ట్ చేసుకునేటప్పుడు 2 చైన్స్ వేసుకుంటున్నాను. దాని తర్వాత ఒక సింగిల్ క్రోషే వేసుకుని ప్రతి స్టిచ్ లోపలికి ఇన్సర్ట్ చేయకుండా ముందు రోలో నుంచి వచ్చిన ప్రతి పోస్ట్లోకి ఒక ఫ్రంట్ పోస్ట్ డబుల్ క్రోషే వేసుకుంటున్నాను అన్నమాట. చూడండి చాలా సులభం. ప్లస్ మీరు ఫస్ట్ నుంచి ఓన్లీ డబుల్ క్రోషే మనం నేర్చుకుంటున్నాం, ఓన్లీ డబుల్ క్రోషేతో ఈ టోపీ మొత్తం అల్లుకుంటున్నాం కాబట్టి మీరు ఈ పాటికి ఈ స్టేజ్కి మీరు వచ్చేసరికి మీకు డబుల్ క్రోషే వేయడం కూడా చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది మీకు. సో జస్ట్ డబుల్ క్రోషే స్టిచ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఈ ప్రాజెక్ట్ చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది. చాలా సులభంగా మొత్తం ప్యాటర్న్ మొత్తం, అందుకే నేను ఇలా డిజైన్ చేసుకున్నాను, జస్ట్ డబుల్ క్రోషేలతో మొత్తం టోపీ అల్లేసుకోవచ్చు అన్నమాట. ఒకే స్టిచ్తో కంప్లీట్గా మనం అల్లుకుంటున్నాం కాబట్టి మనకి స్పీడ్ కూడా పెరుగుతుంది, ప్రాక్టీస్ కూడా అయినట్టు ఉంటుంది అన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను రో 9 రో 10 ఈ ఫ్రంట్ పోస్ట్ డబుల్ క్రోషే యూజ్ చేసి వాడుతున్నాను అన్నమాట. మీకు ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, ఇది మీ చాయిస్. మీకు కావాలంటే మీరు ఇలా అల్లుకోవచ్చు, లేదు అంటే మీరు నార్మల్ డబుల్ క్రోషే కూడా వేసేసుకోవచ్చు. నేను అనుకున్నాను ఎలాగో మనం జస్ట్ డబుల్ క్రోషేతో టోపీ మొత్తం అల్లుకుంటున్నాం కదా, సో ఈ డబుల్ క్రోషేలోనే కొంచెం వేరియేషన్ నేర్చుకుంటే మనకు కూడా బాగుంటుంది, ప్లస్ టోపీ కూడా ఒక మంచి ఫినిష్ కొంచెం డిఫరెంట్గా వస్తుందని నేను ఇలాగా ప్లాన్ చేసుకుని ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను. మీకు ఒకవేళ ఈ స్టిచ్ కష్టంగా అనిపించింది అంటే మీరు కంప్లీట్గా ఓన్లీ డబుల్ క్రోషే వాడుకోవచ్చు అన్నమాట, మీకు కావాల్సిన లెంగ్త్ వరకు. క్రోషే అనేది చాలా సులభం అండి, జస్ట్ కొంచెం ప్రాక్టీస్ కావాలి. ప్లస్ మీరు అల్లుకునేటప్పుడు మీరు కౌంట్ సరిగ్గా పెట్టుకోవాలన్నమాట. దాంతో మీకు కాన్సన్ట్రేషన్ కానీ బాగుంది అంటే మీరు చాలా సులభంగా ఈజీగా ఎలాంటి ప్రాజెక్ట్ అన్నా అల్లుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు, ఇంతకుముందు నేను పోస్ట్ చేసినట్టు జస్ట్ మీరు స్లిప్ స్టిచ్, సింగిల్ క్రోషే, హాఫ్ డబుల్ క్రోషే, డబుల్ క్రోషే ఈ 3-4 స్టిచ్లు కానీ మీరు బాగా నేర్చుకున్నారంటే ఎలాంటి డిజైన్ అయినా ఎలాంటి ప్యాటర్న్ అయినా ఈ 3 స్టిచ్స్ మీదే ఆధారపడి ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఇవాళ డబుల్ క్రోషేలో చిన్న వేరియేషన్ చూసాం కదా, సేమ్ అలాగే మనం కూడా నెక్స్ట్ ఇంకొక స్టిచ్తో ఇంకో వేరియేషన్తో ఇంకో ప్రాజెక్ట్ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నా రో 10 అల్లుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్ స్టిచ్కి నేను ఈ విధంగా స్లిప్ స్టిచ్ వేసుకుని ఫినిష్ చేస్తున్నాను. ఇది సేమ్ కలర్ కాబట్టి మీకు కొంచెం డిఫరెన్స్ తెలియట్లేదు, కానీ జాగ్రత్తగా చూసినట్టయితే చూడండి ఈ రో కొంచెం స్ట్రెచ్చీగా కొంచెం బాగా ఫిట్టింగ్ ఉండేటట్టు వచ్చింది చూసారా. లాస్ట్ 2 రోస్ పైన నుంచి మనం ప్లెయిన్ డబుల్ క్రోషే వేసుకున్నాము, లాస్ట్ 2 రోస్ మాత్రం మనం కొంచెం డిఫరెంట్గా వేసుకుంటున్నాం అన్నమాట. సో నేను ఇలాగ ఒక 2-3 స్టిచ్చెస్ వేసేసుకొని ఈ థ్రెడ్ని బాగా టైట్గా లాగేసుకొని ఇక్కడితో కట్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే ఈ టోపీ ఇక్కడితో ఫినిష్ చేసేసుకోవచ్చు, ఇక్కడితో వదిలేయచ్చు మీరు. నేనేం చేస్తున్నానంటే జస్ట్ టోపీకి కొంచెం లుక్ ఉండాలని చెప్పి దీనికి కొంచెం డిఫరెంట్ కలర్తో బార్డర్ ఇస్తున్నాను ఊరికే. దానివల్ల మీకు ఏం లెంగ్త్ పెరగదు. మీరు ఇక్కడ చూసినట్లయితే మన టోపీ ఇక్కడితో ఫినిష్ అయిపోయింది. పైన నుంచి డబుల్ క్రోషే అల్లుకున్నాము, లాస్ట్ 2 రోస్ మాత్రం చూసారా స్ట్రెచ్చీగా ఉంది. ఇక్కడితో టోపీ అల్లుకోవడం అయిపోయిందండి. నేను కొంచెం చూడడానికి అందంగా కనిపించడం కోసం నేను జస్ట్ ఏం చేస్తున్నానంటే బార్డర్లో ఇంకొక రో జస్ట్ వేరే కలర్తో నేను అల్లుకుంటున్నానమాట. చూడండి ఫస్ట్ ఆ కొత్త కలర్తో నేను ఒక స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాను, దాని తర్వాత ప్రతి స్టిచ్లోకి ఒక సింగిల్ క్రోషే వేసుకుంటున్నాను. ఈ సింగిల్ క్రోషే వేసుకునేటప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చూసారు కదా ప్రీవియస్ కలర్ దారమును ఈ కలర్ దారం ఎక్స్ట్రా లూజ్ ఎండ్ ఏదైతే ఉందో దాని మీద నుంచి నేను అల్లేసుకుంటున్నాను. దాంతో మనకి ఆ లూజ్ ఎండ్స్ కూడా లోపల ఉండిపోతాయి, మనం టోపీ వాడినప్పుడు ఉతికినప్పుడు ఆ ఎండ్స్ బయటికి రాకుండా, దారాలు బయటికి రాకుండా పోగులు ఉంటాయన్నమాట. మళ్ళీ చెప్తున్నానండి, ఈ రో మొత్తం ఒక్కొక్క స్టిచ్లోకి ఒక్కొక్క సింగిల్ క్రోషే వేసుకుంటున్నాను.
ఒకవేళ మీకు సింగిల్ క్రోషే వేసుకోవడం రాదు అంటే నేను చేసిన బేసిక్ వీడియోస్ తప్పకుండా చూడండి. నేను డీటెయిల్డ్గా సింగిల్ క్రోషే ఎలా వేసుకోవాలి, మిగతా బేసిక్ స్టిచెస్ ఎలా వేసుకోవాలనేది నేను ఒక ప్లేలిస్ట్ చేశాను, మీరు అది చూసి ఫాలో అవ్వండి. ప్రతి స్టిచ్లోకి నేను ఒక్కొక్క సింగిల్ క్రోషే వేస్తున్నాను అన్నమాట. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీరు కావాలంటే ఇలా చేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు. నేను జస్ట్ కొంచెం కాంట్రాస్ట్ కలర్తో ఇలా వేస్తే కొంచెం చూడడానికి అందంగా ఉంటుందని నేను ఇలా చేస్తున్నాను. ఈ రో మొత్తం సింగిల్ క్రోషే అల్లేసుకున్నాను చూడండి. లాస్ట్లో స్లిప్ స్టిచ్ వేసేసుకొని దారం లాగేసుకొని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ లూజ్ ఎండ్ ఏదైతే ఉందో అది నేను లోపలికి బయటికి కనిపించకుండా లోపల ఇన్సర్ట్ చేసేసి ఫిక్స్ చేసేసాను. చూడండి మన టోపీ ఇక్కడితో ఫినిష్ అయిపోయింది. బార్డర్ నేను కాంట్రాస్టింగ్ దారంతో అల్లాను. లాస్ట్ 2 రోస్ కొంచెం డిజైన్ డిఫరెన్స్ వచ్చింది చూసారు కదా, అది ఎందుకంటే మనం ఫ్రంట్ పోస్ట్ డబుల్ క్రోషే వాడుకున్నాం కాబట్టి. ఇప్పుడు నేను అల్లుకున్న న్యూ బార్న్ టోపీ సైజుకి ఇది వచ్చిందన్నమాట. మీకు ఏ సైజు కావాలంటే మీరు ఆ సైజు అల్లుకోండి. ఇదిగోండి ఇప్పుడు నేను అల్లిన టోపీ క్లోజప్ ఫోటో మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చాలా సులభంగా ఒక అరగంటలో మీకు నచ్చిన కలర్లో మీకు నచ్చిన సైజులో మీరు ఇంట్లోనే ఈ విధంగా మ్యాచింగ్ టోపీలు అల్లుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను పుట్టిన పిల్లలకి లేదా చిన్నపిల్లలకి బూటీస్ ఎలా అల్లుకోవాలో చూపిస్తున్నాను. సో నేను అవి కూడా ఈ టోపీకి మ్యాచింగ్గా బూటీస్ అల్లాను. నెక్స్ట్ వీడియోలో నేను మీకు అది చూపిస్తాను. మీకు నా క్రోషే వీడియోస్ ప్యాటర్న్స్ సులభంగా అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాపింగ్ బై. మీకు నా ఛానల్ నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే కాదు పక్కనున్న బెల్ ఐకన్ని మీరు నొక్కండి, దీంతో నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు తెలుస్తుంది. అలాగే నేను చేసే క్రాఫ్ట్ మరిన్ని ఫొటోస్ వీడియోస్ నేను నా సోషల్ మీడియాలో షేర్ చేస్తాను, లింక్స్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఇలాగే నా ఇంగ్లీష్ ఛానల్ని కూడా మీరు తప్పకుండా చెక్ చేయండి, చూడండి. Thank you so much.